హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి, నేడు రేపు గ్రూప్ 4 అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన అంటూ రావడం జరిగింది ఈనాడు పేపర్లో అయితే. హైదరాబాద్ రీజియన్లో గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాలను ఈ నెల 21-22 తేదీల్లో పరిశీలించనున్నారు. మాసాబ్ ట్యాంక్లోని ఏసీ గార్డ్స్లో ఉన్న పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ ఉంటుందని పురపాలక పరిపాలనా శాఖ బుధవారం వెల్లడించింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మేడ్చల్, మల్కాజిగిరి ఇంకా రంగారెడ్డి జిల్లాల వార్డ్ ఆఫీసర్ల అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు నాగర్, కర్నూల్, వనపర్తి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్, కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, జనగామ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల జూనియర్ అకౌంటెంట్ అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలిస్తారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్, కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలు ఇంకా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంగారెడ్డి, జనగామ, గద్వాల, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల వార్డ్ ఆఫీసర్ల ధృవపత్రాలను పరిశీలిస్తారు అంటూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. డిసెంబర్లో గ్రూప్ 2 నమూనా పరీక్షలు అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది. మైనార్టీ విద్యార్థుల కోసం డిసెంబర్లో గ్రూప్ 2 పరీక్షల కోసం 2 నమూనా పరీక్షలను నిర్వహించనున్నట్లు మైనార్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ తెలిపారు. ఈ నమూనా పరీక్షలు అన్ని జిల్లాల్లో మైనార్టీ సంక్షేమాధికారుల పర్యవేక్షణలో జరుగుతాయని పేర్కొన్నారు. డిసెంబర్ 2-3 తేదీల్లో తొలి నమూనా పరీక్ష, 9-10 తేదీల్లో రెండో నమూనా పరీక్ష ఉంటుందని అన్నారు. ఈ పరీక్షల కోసం ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 0402323611 అనే నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ఇక నెక్స్ట్ అప్డేట్. టెట్కు 2.48 లక్షల దరఖాస్తులు అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 2,48,174 దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. పేపర్ 1కు 71,655, పేపర్ 2కు 155,971, ఇంకా 2 పేపర్లకు కలిపి 20,546 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. దరఖాస్తు వివరాలు పొరపాట్లు ఉంటే సరి చేసుకోవడానికి ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఉంటుంది అంటూ ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్. క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టుల మెరిట్ జాబితా వెల్లడి, 27 నుంచి ధృవపత్రాల పరిశీలన అంటూ ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూద్దాం. సంక్షేమ గురుకులాల్లో క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీకి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు గురుకుల నియామక బోర్డు చైర్మన్ బడుగు సైదులు తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మాసబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ కార్యాలయంలో ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. మెరిట్ జాబితా, మరిన్ని వివరాల కోసం గురుకుల నియామక బోర్డు వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు అంటూ ఇచ్చారు. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.